రైట్ ఇక ఉత్సవాల పేరుతో పాలన బంద్ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అందరూ దశాబ్ది వేడుకల్లో బిజీ గవర్నమెంట్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లు ఖాళీ కొన్ని జిల్లాల్లో ప్రజావాణి రద్దు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న జనం ఎవరేమడిగినా ఉత్సవాల తర్వాతే అంటున్న ఆఫీసర్లు రాష్ట్రంలో పార్ పాలన ఆగిపోయింది మంత్రులు ఎమ్మెల్యేలు సెక్రటేరియట్ లో పనిచేసే ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు మొదలు గ్రామాల్లో పనిచేసే సిబ్బంది వరకు అందరూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బిజీ అయిపోయారు దీంతో జనాల గోడు పట్టించుకున్న వారే కరువయ్యారు ఇటు సెక్రటేరియట్ కు వస్తే సంబంధిత శాఖల సెక్రటరీలు ఉండట్లేదు అటు జిల్లాలో కలెక్టర్లను కలుద్దామంటే ఈ నెల ఇరవై రెండు దాకా అర్జీలు తీసుకునే పరిస్థితి లేదంటున్నారు అన్ని ఆఫీసులో ఫైల్స్ పక్కన పడేశారు ధరలు వస్తున్న అప్లికేషన్లను మే ముప్పై తేదీ నుంచి చూడడం మానేశారు ఇక ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కొన్ని జిల్లాలో రద్దు చేశారు పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నడిచే గ్రీవెన్స్ లను కూడా బంద్ చేశారు ఉత్సవాలు జరిగే మూడు వారాల పాటు ప్రజావాణి ఉండదని కొన్ని జిల్లాలో సమాచారం ఇవ్వగా మరికొన్ని జిల్లాలో మాత్రం ఆఫీసులో పోస్టర్లు అంటించి వదిలేశారు అది తెలియక ఆఫీసులకు వెళ్లి జనం తిరిగి నిరాశతో ఇంటి బాట పడుతున్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం మీరు గుర్తు ప్రజలారా ఉత్సవాల పేరుతో పాలన బంద్ అంటారు ఉత్సవాలు లేకపోయినా పాలన బందే ఉంది ఈ ఉత్సవాల పేరుతో కాస్త ఆదివారం వస్తే సెలవులు ఉన్నదని చెప్పుకుంటాను సోమవారం పనిచేయడాయినా ఆదివారం రెస్ట్ తీసుకుండు కాబట్టి సోమవారం యాష్టపడి మళ్ళీ రెస్ట్ ఉంటుంది మళ్ళీ మంగళవారం యధావిధిగా ఉంటుంది మళ్ళా బుధవారం నాడు కేసీఆర్ పని ఉంటుంది ఈ పనులు ఉంటాయినట్టు పరిపాలన ఎన్నడో బంద్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోస్టులో ఉన్న కేసీఆర్ఏ తాగి పాముల పన్న తర్వాత ఎందుకు పని చేస్తారా సెక్రటేరియట్ కి లేఖలేకపోతున్నాడు మొత్తం బంజారాల్స్ నుంచి మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు మూడు గంటల ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు దీన్ని ఏమన్నా ఒకసారి చెప్పండి సామాన్య ప్రజలు విధుల కోసం పోవాలనుకుంటే నేను మొన్న ఫ్లైఓవర్ ఎక్కుతున్నా ఫ్లైవర్ ఎక్కు ఎయిర్పోర్ట్ ఫ్లైఓర్ ఎక్కుతున్నా టూ అవర్స్ అయింది ఈవినింగ్ సెవెన్ ఫైవ్ టు సెవెన్ వరకు ట్రాఫిక్ జామ్ చేసి కింద నుంచి పంపిస్తున్నారు అన్ఫార్చునేట్లీ ఎవరిద ఫ్లైట్ మిస్ అయితే జామ్ రోడ్ క్లియరెన్స్ కోసం వన్ వే పంపిస్తున్నారు వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ అంటే ఎయిర్పోర్ట్ పోయే ప్రజలు ఏ విధమైనటువంటి తర్జన భర్జన పడాలి ఒకసారి ఆలోచించారు నేను అదే ఫ్లైఓవర్ మీద నుంచి పోవాలి ఏమో ఆయనకే తెలుసు బంజారా ఈ పంజాగుట్ట నుంచి మొదలు పెడితే ఎయిర్పోర్ట్ మొత్తం శంషాబాద్ పోయే వరకు లేక లేక సెక్రటేరియట్ పోతుంటే ఇటు ఇది ఇబ్బందు అటు అవి ఇబ్బందు మొత్తానికి రెండు రెండు గంటలు ఒక ముఖ్యమంత్రి పోతుంటే ఇవిగా నేను పేరు చెప్పాను కానీ ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు ఆయన కళ్ళు తాగి రాత్రి రాత్రి తాగితే పొద్దుగాల మత్తు దిగతలేదేమో మేడం మాకు రాత్రి ఏడైనా కూడా మమ్మల్ని చంపుకొని తింటున్నాడు అని పోలీసు వాళ్ళు కూడా తిట్టే పరిస్థితికి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ ని వాడుకుంటూ లో ఇంతవరకు ప్రతిపక్షాలు ఇళ్ల వాళ్ళు ఇష్టమైనటువంటి జాగ్రత్తలకు పనిచేస్తుండే వాళ్ళకు కూడా విరక్తి పుట్టిపోయిందంటే ఏ విధంగా కేసీఆర్ హింసలు పెడుతున్నాడో తెలంగాణ ప్రజలు కనబడక కనబడక రోజు కేసీఆర్ పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఏం కాదు మీరు చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉన్నారా లేకపోతే మధ్యలో ఏమన్నా కోర్సులు కూడా ఉన్నాయా ఎందుకులేండి ప్రజల ముందు ప్రజలకు తెలియాలి కదా ఎందుకంటే మీ మాట తీరేదైతే ఉందో సమర్థించుకునేటువంటి విధానం ఒక అధికార ప్రతినిధికి తను నమ్ముకున్న పార్టీని లేదు లేదు ఎక్కడ సమర్థించానో నాకు చెప్తే ఆ గుణం ఉండాలని చెప్తున్నా లక్షణం ఉండాలి అట్లా ఆ లక్షణం ఉండాలి నిజమైన వాస్తవాలు మాట్లాడడాలో తప్పేం లేదు కదా